అసలు ఇంకా ఎనల కిషోరం అన్న వెలగేశ్వర అన్న కోమల కోయి సినిమాలు లేఫి సూపర్ కరెక్ట్ కోమలకి వెళ్ళి ఆయన పడుకో సినిమాలు లేపాడు ఒక డైలాగ్ అయితే ఉంటుందన్న అది నిజంగా అన్ని చెప్తున్నా అనుకోగలరు మళ్ళీ పోయి చూడాలి ఖచ్చితంగా మీరు వీడు అన్ని గారుస్తున్నాడు కానీ కళ్ళు తెరుస్తలేడమ్మా సత్య అంటారు కదా మంచి డైలాగ్ అసలు యాక్చువల్లీ ఒక్కసారి గొల్లు మన టాకీస్ అంతా అవునా అసలు ఎపిసోడ్ ఎపిసోడ్ సీక్వెన్స్ అంతా కూడా అసలు థియేటర్ షేక్ అంతే బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు రాగుల నానమసది రాగుల అన్న కూడా ఊకొని ఊకొని ఇడిచినాయి కూడా సైలెంట్గా వేస్తుంటాడు ఆ నుంచి ముఖం మీద ఉచవోష డైలాగ్ నుంచి ఇప్పటి దాకా కూడా ఆ ఫ్లేగర్ ను దృష్టిలో పెట్టుకుని రాసిరా మైండ్లో అదలే ఆయన అనేసరికి తెలియకుండా ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా మొగోళ్ళకు గిర్నీస్ బుక్లు ఎక్కియాలంటాను ఏదైనా అవార్డు ఉంటే ఇయ్యాలరా పెళ్ళైన మొగోళ్ళకు అంటే అదే అది కూడా సఫట్లే అవును అదే ప్రపంచంలో కష్టాలన్నీ ఆడవాళ్ళే భరిస్తున్నారంటారు అలా అంటే ఆడవాళ్ళని భరిస్తున్న మన పరిస్థితి ఏంటి మన గురించి ఎవరు మాట్లాడరా అని అలా ఫ్రస్ట్రేషన్ మందులో ఉన్నప్పుడు నలుగురు కుర్రాలు కూర్చొని మాట్లాడుకునే మాట మనం తెలియకుండా నవ్వుకుంటూ నవ్వుకుంటూ మొత్తం చెప్పేస్తున్నట్టు సార్ ఆడియన్స్ చూస్తారు సార్ చూడాలి అందరు పోవాలి ఎందుకంటే ఇటువంటి మంచి ముచ్చట్లు వినాలి ఎందుకంటే చెడు కాదు ఇది అవును మంచిలోనే కామెడీ ఉన్నది కామెడీ ఎవరిని అఫెండ్ చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ఏ సీన్ కూడా ఉండదు అందరూ ఎంజాయ్ చేస్తారు ఆడవాళ్ళ మీద వేసే పంచి ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీకు ఇంపార్టెంట్లో సామాను అంటే ఏదైనా కూడా పనికొచ్చే సామాను ఇదైతే డ్యామేజ్ అయితే ఇదైతుంది అన్నట్టు చిన్నప్పుడు ఏమన్నా డ్యామేజ్ అయిందా మీకు అతను పెళ్లి కావాలి అంటే సైకిల్ దొక్కేటప్పుడు ఎప్పుడు పక్క అంటే కొంటె ఫోరలు ఎవరు లేరా దోస్తులు మీకు దేనికి కొంటె ఫోరలు అంటే ఆడుకునేటప్పుడు ఉన్నారు సార్ ఉంటే దొబ్బే లేదా ఎడ మరి దొబ్బేలే దూరం దూరం ఉంటావా జరా లేదు దగ్గరగానే ఉంటాను కానీ మా జాగ్రత్త అట్లా ఆడేటోళ్ళని చూసి ఎంజాయ్ చేస్తావు కానీ నువ్వు వాడు కొన్ని కొన్ని జాగ్రత్తగా ఆడుతుంటాను ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉందని బాగానే అంటే అవుట్ వర్క్ నువ్వు ఇట్లా చేస్తేనే ఇన్ని దినాలు ఇట్లా నువ్వు ఫలకలే కాడు కీడికి ఒట్టిగానే కాదు లేకుంటే టైర్లు ట్యూబ్లు అన్నీ టైర్లు ట్యూబ్లు పుట్టుకతోనే అట్లున్నావు కదా కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగుండేవాడిని బొద్దుగా ఉండేవాడిని అదే అలాంటిది సినిమాలో ఎట్లా పుట్టింది మరి కాసి ఇట్లా ఫలకాలు తీయాలి ఇట్లా తీయాలి అది స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ కావాలనిపించింది లక్ష్య మూవీకి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం దాని తర్వాత ఈయన కావాలన్నారు ఈయనకి ఇచ్చాను ఫలకల్ ఎంత సేపు తీస్తా ఉందా అంటే వస్తుంది వీరోకేమో ఫలకలు డైరెక్టర్కి ఏమో ఫిల్కలు ఫిల్కలు